వెల్కమ్ టు మై ఛానల్. కేవలం 10 నిమిషాల సీన్ కోసం 100 కోట్ల రూపాయలు రిమ్యునరేషన్ తీసుకున్న ఒకే ఒక తెలుగు స్టార్ ఎవరో తెలుసా? ఊహించారా? ఊహించగలరా? అయితే మీరు కనుక 100% ఈ వీడియో చూస్తే, ముందుగానే మీకు తెలిస్తే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అయితే ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా కూడా కొంతమంది స్టార్లకు, కొంతమంది హీరోలకు కొన్ని సినిమాలకు గెస్ట్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు, అలరిస్తూ ఉంటారు. మన తెలుగు సినిమాలో సెలబ్రిటీలు కోట్లలో పారితోషికం అందుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గెస్ట్ రోల్లో అయినా సరే ఫలానా హీరో అయితే ఆ రోల్కు న్యాయం చేయగలడు అనేసి కూడా అటు నిర్మాతలు కావచ్చు, ఇటు దర్శకులు కావచ్చు అనిపిస్తూ ఉంటుంది. అందుకే కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ క్రమంలో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఒక సినిమా గెస్ట్ రోల్ కోసం ఒక స్టార్ హీరోకు ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్టుగా కూడా సమాచారం. గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి షారూక్ ఖాన్ పఠాన్, జవాన్, డంకీ వంటి మూవీలు బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే షారూక్ ఖాన్ నటించినటువంటి పఠాన్లో 1050 కోట్ల రూపాయలు, అలాగే జవాన్కి అయితే 1100 కోట్ల రూపాయలు, డంకీకి అయితే 470 కోట్లు వసూలు రాబట్టిన విషయం ఇదంతా కూడా మనం చూసాం. అయితే ఇక సూపర్ స్టార్ నటించినటువంటి జైలర్ సినిమాలో గత ఏడాది 650 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. జైలర్ సినిమాతో రజనీకాంత్ 250 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా ఇప్పటికీ 800 కోట్లు పైన రాబట్టింది. అయితే 1000 కోట్ల క్లబ్లో కూడా చేరబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ నాగాశ్విన్ దర్శకత్వం వహించినటువంటి కల్కి 2898 AD సినిమా ఏదైతే ఉందో ఇందులో కమల్ హాసన్ గారు సుప్రీం యాస్కిన్ గా కూడా ఆ పాత్రలో కనిపించారు. ఈ పాత్రకు కమల్ హాసన్ గారు తప్ప మరెవరు కూడా దానికి అంత న్యాయం చేయలేరని కూడా నాగశ్వన్ కావచ్చు అంటూ చాలా మంది అనుకున్నారు. ఇక పార్ట్ 2లో చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, 100% ఆయన న్యాయం చేస్తారా లేదా అనేది కూడా మనకు పార్ట్ 2 చూస్తే మనకు తెలిసిపోతుంది. అయితే మరొకరిని ఊహించుకోలేరని కూడా చెప్పుకోవచ్చు, అంత అద్భుతంగా నటించారనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో సుప్రీం పాత్రలో కమల్ హాసన్ కేవలం 10 నిమిషాల కంటే తక్కువగానే కనిపిస్తారు. అయితే కల్కి సినిమాలో 10 నిమిషాల క్యామె అంటే 10 నిమిషాల్లో రోల్లో కూడా కనిపించడానికి కమల్ హాసన్ గారు ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరోపక్క కమల్ హాసన్ గారు నటిస్తున్నటువంటి భారతీయ 2 సినిమా కోసం అంటే మరో 4 కరెక్ట్గా అంటే 4-5 రోజులు ఉంది కాబట్టి, వారం రోజుల్లో లోపే ఉంది కాబట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ఆ సినిమాను కూడా చూడండి, ఆదరించండి. మన తెలుగు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు సినిమా వైపు, మనం గతంలో ఏంటంటే మనం ఏదైనా సినిమా చూడాలి అంటే తీయాలి అనుకుంటే మనం రెఫరెన్స్గా ఏ కొరియన్ మూవీసో హాలీవుడ్ మూవీసో రెఫరెన్స్ తీసుకొని మనం చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు తెలుగు సినిమాలను రెఫరెన్స్గా పెట్టుకొని వాళ్ళు చేసేటువంటి రేంజ్ కూడా మనం ఎదిగిపోయామని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఏదేవైనా 100 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా వస్తున్నటువంటి ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా మరి ప్రకటించరు కదా, కాబట్టి పారితోషికానికి సంబంధించి ఇటువంటి ఊహాగానాలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో నుండి కొంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆ సినిమాలో సన్నిహితంగా ఉన్నటువంటి వారి దగ్గర నుండి వచ్చినటువంటి సమాచారంగా తెలుస్తుంది. ఏదేమైనా 100 కోట్ల రూపాయలు అంటే మొత్తం ఇంకా సెకండ్ పార్ట్లో ఉంటుంది కాబట్టి ఓవరాల్గా సినిమా మొత్తానికి అంటే పార్ట్ 1 పార్ట్ 2 సంబంధించి తీసుకోవచ్చు అని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ఇది కమల్ హాసన్ రేంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కమల్ హాసన్ గారికి సంబంధించి, భారతీయ 2కి సంబంధించి మరిన్ని అప్డేట్ కావచ్చు, కమల్ హాసన్ గారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.